టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి స్వస్తి పలకాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సమ్మిళిత సమాజానికి పునాది వేసేందుకు సాంకేతికతను సృజనాత్మకంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఇటలీలోని అబులియా రీజియన్లో జరుగుతున్న G7 దేశాల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కృత్రిమ మేధపై ప్రత్యేకంగా మాట్లాడారు. మనం సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకోవాలే తప్ప విధ్వంసకరంగా కాదని అభిప్రాయపడ్డారు. మానవ కేంద్రీకృత విధానం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు భారత్ ప్రయత్నిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారత్ AI మిషన్ ప్రాథమిక మంత్రం అందరికీ AI అని చెప్పారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోజా రెండోసారి ఎన్నికయ్యారు. ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ANC ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది. రామఫోజాకు చెందిన ANC డెమోక్రటిక్ అలియన్స్, ఇతర చిన్న పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. విజయం ఖరారైన తర్వాత రామఫోజా ప్రసంగించారు. కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఆయన కొనియాడారు. దేశం మంచి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఓటర్లు తీర్పిచ్చినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగిన తాజా ఎన్నికల్లో ఎన్సీకి 40%, డిఏకు 22% ఓట్లు పోలయ్యాయి. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని అసాధారణ చర్యగా ANC ప్రధాన కార్యదర్శి ఫికిలే మలులా అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రజలపై హామీల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్లో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని, దాని స్థానంలో విస్తృతమైన టారిఫ్ల పాలసీని అమలు చేస్తానని ప్రకటించారు. సమస్యాత్మక సంస్థలతో జరిపే చర్చల్లో సుంకాలను సాధనంగా ఉపయోగించుకోవాలని ట్రంప్ ప్రతిపాదించినట్టు CNBC వార్తా సంస్థ వెల్లడించింది. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు విదేశాంగ విధానంలో సుంకాలను బహుముఖ అస్త్రంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ పై విజయం సాధిస్తే మరింత రక్షణాత్మక ధోరణితో కూడిన వాణిజ్య ఎజెండాను అమలు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు ఆయన తాజా ప్రతిపాదన స్పష్టం చేస్తుంది. మన శ్వాసను బట్టి మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నదా లేదా అని గుర్తించే శక్తి తూనీగలకున్నదని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. సునకాల మాదిరే కీటకాలు కూడా వాసనలు సరిగ్గా గుర్తించగలవని అమెరికాలోని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న వ్యక్తి శ్వాస ద్వారా బయోమార్కర్లను తూనీగలు గుర్తించాయని వెల్లడించారు. ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చిందని వివరించారు. దాదాపు 20 తూనీగలపై చేసిన పరీక్షల్లో ఖచ్చితమైన ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. ఎడారి ఉష్ణోగ్రతల ఉక్కపోత నడుమ శుక్రవారం ముస్లింల వార్షిక హజ్ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఇస్లాం మతస్థులు అతి పవిత్రమైనదిగా భావించే దివ్య మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలతో ఈ యాత్ర మొదలైంది. మీనా నుంచి వీరంతా శనివారం అరాఫత్ పర్వతానికి చేరుకుంటారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉందని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది. ఈద్ ఉల్ ఆధా నాటికి వీరంతా తిరిగి మీనాలో ఉంటారు. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలకు చెందిన 15 లక్షలకు పైగా భక్తులు హజ్ యాత్రకు తరలివచ్చారు. వీరికి స్థానికులు కూడా తోడవడంతో ఏడాది యాత్రికుల సంఖ్య 20 లక్షలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ల నడుమ గాజా భూభాగంలో ఉధృతంగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్ర రావడం గమనార్హం. G7 సదస్సు జరుగుతున్న వేళ ప్రెసిడెంట్ పుతిన్ ఉక్రెయిన్కు కీలక ప్రతిపాదన చేశారు. రష్యా భూభాగాలుగా తాము ప్రకటించుకున్న 4 ప్రాంతాల నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకుని నాటోలో చేరాలన్న ఆలోచనను ఉక్రెయిన్ విరమించుకుంటే కాల్పుల విరమణను వెంటనే అమలు చేస్తామని చెప్పారు. ఉక్రెయిన్తో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాస్కోలోని విదేశాంగ కార్యాలయంలో ప్రసంగిస్తూ పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ అణ్వస్త్ర రహిత స్థితి, తన మిలిటరీపై నియంత్రణ, రష్యన్ మాట్లాడే ప్రజల హక్కులను పరిరక్షించడం వంటి హామీలను అంతర్జాతీయ ప్రాథమిక ఒప్పందాలకు అనుగుణంగా ఉక్రెయిన్ తమకు హామీ ఇవ్వాలని పుతిన్ కోరారు. కాగా పుతిన్ ప్రతిపాదన పూర్తిగా అసంబద్ధమైనదని, మోసపూరితమైనదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ విమర్శించింది.